వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి అన్ని పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్యారిస్ యునెస్కో ఐక్యరాజ్యసమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ లేదా యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ స్థాపించబడిన సంవత్సరం నవంబర్ పదహారు పంతొమ్మిది వందల నలభై ఐదు దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉంది యునెస్కో ప్రస్తుత డైరెక్టర్ జనరల్ యాడ్రీ అజౌలే యునెస్కో విద్య విజ్ఞానం సాంస్కృతిక పరిరక్షణ కోసం కృషి చేస్తుంది భారతదేశంలో గల యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు లేదా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ల సంఖ్య నలభై ప్రపంచ వారసత్వ దినోత్సవం వరల్డ్ హెరిటేజ్ డేను ప్రతి సంవత్సరం ఏప్రిల్ పద్దెనిమిదిన నిర్వహిస్తారు ప్రపంచ వారసత్వ దినోత్సవం రెండు వేల ఇరవై మూడు వచ్చేసి హెరిటేజ్ చేంజెస్ నెక్స్ట్ క్వశ్చన్ ఎల్లోరా గుహలు లేదా ఎల్లోరా కేవ్స్ ఏ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడ్డాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నైన్టీ త్రీ ఎల్లోరా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు దాదాపుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఔరంగాబాద్ పేరును ఇటీవల శంభాజీనగర్గా మార్పు చేశారు ఎల్లోరా గుహలను రాష్ట్ర కూటులు నిర్మించారు ఇవి పంతొమ్మిది వందల ఎనభై మూడులో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడ్డాయి ఇరవై రూపాయల నోటు మీద ఎల్లోరా గుహల ఫోటో ఉంటుంది పంతొమ్మిది ఎనభై మూడులో గుర్తించబడిన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు మహారాష్ట్రలోని అజంతా గుహలు మరియు ఎల్లోరా గుహలు ఆగ్రా కోట మరియు తాజ్మహల్ మహారాష్ట్రలో గల యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు పంతొమ్మిందల ఎనభై మూడులో అజంతా గుహలు మరియు ఎల్లోరా గుహలు పంతొమ్మిందల ఎనభై ఏడులో ఎలిఫెంటా గుహలు రెండు వేల నాలుగులో ఛత్రపతి శివాజీ టర్మినస్ రెండు వేల పద్దెనిమిదిలో విక్టోరియన్ అండ్ ఆర్ట్ డికో ఎన్సెంబుల్ ఆఫ్ ముంబై యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించబడ్డాయి నెక్స్ట్ క్వశ్చన్ కోనార్క్ సూర్యదేవాలయం ఏ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నైన్టీన్ ఎయిటీ ఫోర్ కోనార్కులోని సూర్యదేవాలయాన్ని తూర్పుగంగా రాజవంశానికి చెందిన రాజు మొదటి నరసింహదేవ పదమూడవ శతాబ్దంలో నిర్మించాడు కోనార్క్ సూర్యదేవాలయం ఒడిషా రాష్ట్రం పూరి జిల్లాలో ఉంది ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది మహాబలిపురం కట్టడాలు లేదా మాన్యుమెంట్స్ ఆఫ్ మహాబలిపురం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడ్డాయి పల్లవ రాజులు ఏడు మరియు ఎనిమిదవ శతాబ్దాలలో మహాబలిపురం ఆలయ సమూహాలను నిర్మించారు ఇవి తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లాలో ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ కాజీరంగా నేషనల్ పార్క్ ఏ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గుర్తించబడిన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఖజీరంగా నేషనల్ పార్క్ అస్సాం మానస్ వన్యప్రాణుల అభయారణ్యం అస్సాం కియోలాడియో నేషనల్ పార్క్ రాజస్థాన్ నెక్స్ట్ క్వశ్చన్ హంపీ స్మారక చిహ్నాలు హంపీ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఏ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చబడ్డాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నైన్టీన్ ఎయిటీ సిక్స్ హంపి కర్ణాటక రాష్ట్రం బల్లారి జిల్లాలో ఉంది ఇది విజయనగర సామ్రాజ్య మొదటి రాజధాని విజయనగర సామ్రాజ్యాన్ని శకం పదమూడు వందల ముప్పై ఆరులో సంగమ వంశానికి చెందిన హరిహర రాయలు మరియు బుక్క రాయలు స్థాపించారు వీరు తుంగభద్ర నది ఒడ్డున హంపి అనే నగరాన్ని నిర్మించి రాజధానిగా చేసుకొని పరిపాలించారు యాభై రూపాయల నోటుపై గల అద్భుత రాతిరథం లేదా స్టోన్ చారియట్ హంపిలోని విజయవిఠల ఆలయంలో ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గుర్తించబడిన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఖజురహో దేవాలయాలు ఇవి మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ఉన్నాయి ఈ ఆలయాలను చెందేల రాజపుత్రులు నిర్మించారు మరియు హంపి స్మారక చిహ్నాలు నెక్స్ట్ క్వశ్చన్ పట్టడకల్ స్మారక చిహ్నాలు పట్టడకల్ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఏ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చబడ్డాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నైన్టీన్ ఎయిటీ సెవెన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో గుర్తించబడిన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు పట్టడకల్లోని స్మారక కట్టడాలు ఇవి కర్ణాటకలో ఉన్నాయి చాళుక్యులు ఏడు ఎనిమిది శతాబ్దాలలో పట్టడకల్లో పెద్ద దేవాలయాల సముదాయాన్ని నిర్మించారు పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ నేషనల్ పార్క్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది తమిళనాడులోని గ్రేట్ లివింగ్ చోళ దేవాలయాలను చోలులో పదకొండు మరియు పన్నెండు శతాబ్దాలలో నిర్మించారు ఇవి మూడు దేవాలయాలను కలిగి ఉన్నాయి అవి బృహదీశ్వర దేవాలయం తంజావూరు గంగైకొండ చోళపురం దేవాలయం ఐరావతేశ్వర ఆలయం దారాసురం నెక్స్ట్ క్వశ్చన్ నందాదేవి నేషనల్ పార్క్ ఏ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గల నందాదేవి నేషనల్ పార్క్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మరియు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ రెండు వేల ఐదులో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించబడ్డాయి నెక్స్ట్ క్వశ్చన్ సాంచీ స్థూపం ఏ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నైన్టీన్ ఎయిటీ నైన్ సాంచీ స్థూపం మధ్యప్రదేశ్లో ఉంది ఇది పురాతనమైన బౌద్ధమత స్థూపం మౌర్య రాజవంశానికి చెందిన అశోక చక్రవర్తి సాంచి స్థూపాన్ని నిర్మించాడు రెండు వందల రూపాయల నోటుపై సాంచి స్థూపం ఫోటో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీలోని ఎర్రకోట లేదా రెడ్ ఫోర్ట్ ఏ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చబడింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి టూ థౌజండ్ సెవెన్ ఎర్రకోటను మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించాడు దీని ఆర్కిటెక్ట్ లేదా వాస్తుశిల్పి ఉస్తాద్ అహ్మద్ లహోరి రెండు వేల ఏడులో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది ఐదు వందల రూపాయల నోటుపై ఎర్రకోట లేదా రెడ్ ఫోర్ట్ ఫోటో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నలంద మహావిహార లేదా నలందా విశ్వవిద్యాలయం ఏ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చబడింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి టూ థౌజండ్ సిక్స్టీన్ నలందా విశ్వవిద్యాలయాన్ని ఐదవ శతాబ్దంలో మొదటి కుమారగుప్తుడు నిర్మించాడు ఇది బీహార్లో ఉంది రాజస్థాన్లోని జైపూర్ నగరం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా రెండు వేల పంతొమ్మిదిలో ఎంపికైంది దీనిని పింక్ సిటీ అని కూడా అంటారు పదిహేడు వందల ఇరవై ఏడులో మహారాజా జైసింగ్ టూ జైపూర్ నగరాన్ని స్థాపించాడు లేదా నిర్మించాడు భారతదేశంలోని అహ్మదాబాద్ నగరాన్ని రెండు వేల పదిహేడులో మొదటి యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా లేదా వరల్డ్ హెరిటేజ్ సిటీగా ప్రకటించారు రాజస్థాన్లోని జైపూర్ నగరం యునెస్కో రెండవ ప్రపంచ వారసత్వ నగరంగా రెండు వేల పంతొమ్మిదిలో ఎంపికైంది ఇండియాలో ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సిటీ అహ్మదాబాద్ సెకండ్ వరల్డ్ హెరిటేజ్ సిటీ జైపూర్ తెలంగాణలోని రామప్ప దేవాలయం ముప్పై తొమ్మిదవ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా రెండు వేల ఇరవై ఒకటిలో గుర్తించబడింది ఇది ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది కాకతీయ గణపతిదేవుని సేనాని రేచర్ల రుద్రుడు పన్నెండు వందల పదమూడులో ఈ ఆలయాన్ని నిర్మించాడు ఆలయ వాస్తుశిల్పి రామప్ప పేరు మీదుగా ఈ ఆలయానికి రామప్ప దేవాలయం అనే పేరు వచ్చింది గుజరాత్లోని రానాఫ్ కచ్లోని హరప్పా నగరమైన దోలావీరాను నలభైవ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు